మీడియా మిత్రులకు నాయకు నమస్కారం. జీవో 39కి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షాలు పిలుపునిచ్చినాయి. జీవో 39కి వ్యతిరేకం ఎందుకు చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీలో అని అనుకుంటున్నారు అందరు చాలామంది. జీవో 39 అంటే ఈ గ్రామ రైతు సమన్వయ కమిటీలని, మండల రైతు సమన్వయ కమిటీలని, సంస్థలని, జిల్లాకు సంబంధించిన కమిటీల్లో ఈ కమిటీలల్లా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మెంబర్లు ఉంటారు. దానికి ఎందుకు 12 అంశాలు ఈ జీవో కిందికి వస్తాయి. 12 అంశాలు అంటే రైతుకు రావాల్సిన ప్రతి విషయము ఈ కమిటీ అనుమతిస్తేనే రైతుకు రేపు ఏదైనా లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అట్లాంటప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకే లాభం జరిగే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి కానీ, తెలుగుదేశంకు కానీ, కమ్యూనిస్టులకు కానీ ఈ కమిటీ కింద న్యాయం జరిగే అవకాశం లేకుంటుంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మనం పోరాడుతున్నాం. ముఖ్యంగా మహాత్మా గాంధీ కోరుకున్న కళలు ఏమిటివంటే గ్రామ స్వరాజ్యం రావాలి, 73-74 ఆర్టికల్ను బలోపేతం చేయాలి అనే ఉద్దేశము ఉంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని బలోపేతం చేసింది. కానీ ఇప్పుడున్న ముఖ్యమంత్రి దాన్ని నిర్వీర్యం చేయడానికి చూస్తున్నాడు. ఈ 73-74 ఆర్టికల్ కింద సర్పంచ్లకు కానీ, మండల్ ప్రెసిడెంట్లకు కానీ, జడ్పీ చైర్మన్లకు కానీ వాళ్ళున్న ఏరియా లోపల వాళ్ళ పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునాలి. ఎట్లయితే పెద్ద ప్రభుత్వం పనిచేస్తుందో అట్లా గ్రామ ప్రభుత్వం, మండల ప్రభుత్వం, జిల్లా ప్రభుత్వం పనిచేయాలనే ఉద్దేశంలో, వీటిని బలోపేతం చేయాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ చేసుకుంటూ వచ్చింది. కానీ ఇప్పుడున్న ప్రభుత్వం ఆ విధంగా చేస్తలేదు. దానికి ఒకటే కారణం, కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. కేసీఆర్కు ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. నియంతృత్వ ధోరణి, ఒక నియంత పాలన ఇవాళ రాష్ట్రంలో నడుస్తున్నది. ఎట్లయితే అమెరికాలో నడుస్తున్నదో, ఎట్లయితే పాకిస్తాన్లో నడుస్తున్నదో ఆ ప్రభుత్వం ఇవాళ మన దగ్గర తెలంగాణలో నడుస్తున్నది. రాజరిక పాలన, గొప్పలు గొప్పలు కావాలి, పేదోడు పేదోడు కావాలి. రాజు పేదలోకి ఇట్లా పడేస్తుంటాడు, పైసలు కానీ, బంగారం కానీ, బట్టలు కానీ, ఏవైనా కూడా అవి ఏర్కొంత మనం ఉండాలి. ఇది రాబోయే రోజుల్లో కార్యక్రమాలు. ముఖ్యమంత్రి ఆ విధంగా తయారు చేస్తున్నాడు ఈ రాష్ట్రాన్ని. పేదోడు పేదోడుగానే ఉండాలి, గొప్పోడు గొప్పోడు కావాలి. గొప్పోళ్ళు అంటే అందరు కావద్దు, వాళ్ళ చుట్టాలే కావాలి, వాళ్ళ కులానికి సంబంధించినలే కావాలి, మళ్ళీ వేరేళ్ళు కాదు, దొరలే కావాలి గొప్పలు. ఆ విధంగా పరిపాలన కొనసాగిస్తున్నాడు. మీరు చూస్తూనే ఉన్నారు, తెలుగుదేశం ప్రభుత్వం చూసినాం, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాం, మన ఎన్టీఆర్ ప్రభుత్వం ఎన్టీఆర్ ముఖ్యమంత్రిని చూసినాం. ప్రజాపాలన కొనసాగింది, ప్రజల గ్రీవియన్స్ నడిచింది. రోజు కొంతమంది ప్రజలను కలిసే పరిస్థితి ఆ రోజులలో ప్రభుత్వాలు ఉండే. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొంత 100 మందిని పొద్దుగాల 5 గంటల నుంచి 9 గంటల దాకా కలుస్తుండే. అదేవిధంగా రోషయ్య కలుస్తుండే, కిరణ్ కుమార్ రెడ్డి కలుస్తుండే, చంద్రబాబు కలుస్తుండే, ఎన్టీఆర్ కలుస్తుండే, పాత ముఖ్యమంత్రులంతా కలుస్తుంది. ప్రజలను కలవనికే కారణం ఏంటంటే ప్రజా ప్రభుత్వం లోపల ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నదని ముఖ్యమంత్రికి తెలిసే పరిస్థితి ఉండే. కానీ ఇవాళ పరిస్థితి ఏమున్నది తెలుసా? 15 రోజుల నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. కొడుకేమో సౌత్ అమెరికా వెళ్ళిపోయింది 15 రోజుల నుంచి. ప్రభుత్వం మొత్తం అధికారుల మీద నడుస్తున్నది. అధికారులు ఏం చేస్తున్నారో ముఖ్యమంత్రికి తెలియదు, పరిపాలన ఎట్లా జరుగుతుందో ముఖ్యమంత్రికి తెలియదు. కానీ ఆయన ఫామ్ హౌస్లో వండుకున్నాడు, ఈయనమేమో అక్కడ పోయిండు, బిడ్డనేమో బుడ్డమలని తిరుగుతున్నది, అల్లునికేమో అధికారం లేదు, తక్కువైపోయింది, కట్ చేసేసాడు కత్తెరతో అల్లుని. అల్లుని పవర్ కట్ చేసాడు, కాలికి మిషన్ కాకతీయ కడికి పెట్టేసాడు. ఈ విధంగా ప్రభుత్వం నడుస్తున్నది. మీకు అందరికి తెలుసు, ఎన్నో మాటలు చెప్పి ప్రజలను సంతోషపెట్టే ఎన్నో విషయాలు చెప్పిండు. ఇప్పుడు చెప్పిన వాళ్ళంతా చెప్పిండు, 2 బెడ్రూమ్లు కానీ, 3 ఎకరాలు కానీ,
12% రిజర్వేషన్ గాని, రైతులకు లక్ష రూపాయల రుణమాపి ఒకటేసారి చేస్తాను గాని, ఇట్లా కార్యక్రమాలు ఎన్నో చెప్పిండు. ప్రతి ఇంటికో ఉద్యోగం అన్నాడు, యాడాదికి లక్ష ఉద్యోగాలు ఇస్తానాడు. ఆంధ్రోలను అంతా ఇలగొట్టంగానే వాళ్ళ ఉద్యోగాలని మనకు వస్తాయి, మనం ఇష్టమని చెప్పిండు. ఇవాళ 3.5 సంవత్సరాలు అయింది, 20,000 ఉద్యోగాలు కూడా ఇయ్యలేకపోయిండు. లక్ష ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి ఇప్పుడు. ఆ లక్ష ఉద్యోగాలుగా భర్తీ చేయని పరిస్థితి ఇవాళ ప్రభుత్వం మీద ఉన్నది. రెండు బెడ్రూమ్ల ఇల్లు అయితే ఏ గ్రామంలో లేదు. ఒక్క ఆయన ఉన్న నియోజకవర్గంలో, అల్లుడు ఉన్న నియోజకవర్గంలో, కొడుకున్న నియోజకవర్గంలో, బిడ్డ ఉన్న నియోజకవర్గంలో తప్ప ఈ రాష్ట్రంలో ఏడ కూడా రెండు బెడ్రూమ్ల ఇల్లు ఇప్పటిదాకా కట్టలే మనం చూడలేదండి. కానీ బయట దేశాలల్లో, బయట రాష్ట్రాలల్లో మాత్రం మొత్తం రాష్ట్రం అంతా ఇగో ఈ విధంగానే ఉన్నదని చూపిస్తున్నాడు. డబల్ బెడ్రూమ్ ఇంట్లో ఈ విధంగా కట్టేస్తామని చెప్తున్నాడు. ఈ విధంగా అబద్ధాలు చెప్పి రాష్ట్ర పరిపాలన చేస్తున్నాడు. రైతులకు సంబంధించి లక్ష రూపాయల రుణమాఫీ సరిగే రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులు అడగలే రుణమాఫీ చేయమని చెప్పేసి సోనియా గాంధీ చెప్పింది. ఈ దేశంలో రైతులు కష్టాలలో ఉన్నారు, రుణమాఫీ చేయండి మంత్రులారా, ముఖ్యమంత్రులారా అంటే మన రాష్ట్ర స్వర్గీయ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి లక్ష రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేశాడు. రుణమాఫీ గానంలోకి 5,000 రూపాయలు ఇచ్చాడు ఇన్సెంటివ్. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం మాట తప్పింది. లక్ష రూపాయలు ఒకటేసారి రుణమాఫీ చేస్తా అని 6 సార్లు చేసింది. 6 సార్లు చేస్తే వడ్డీ 50,000, 55,000, 60,000 వడ్డీ అయింది, 40,000 అసలు కట్టయింది. మొత్తానికి పాస్బుక్లు బ్యాంకుల్లో పడే ఉండిపోయినాయి. రైతు చేతికి పాస్బుక్లు రాలే. మళ్ళా ముఖ్యమంత్రి అసెంబ్లీలో అనౌన్స్ చేసిండు, ఈ వడ్డీ ఏదైతే బ్యాంకులు పట్టుకున్నారో ఆ వడ్డీ కూడా కట్టి మీ పాస్బుక్లు ఇప్పిస్తాను. ఇవాళ దాకా వడ్డీ కట్టలే, పాస్బుక్లు రాలే. మరి ఈ విధంగా ఆయన సాక్షాత్తు అసెంబ్లీలోనే అబద్ధాలు మాట్లాడుతున్న ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రి అంటే నోట్లకి వెళ్ళి ఒక మాట వెళ్తే అది చట్టమవుతుంది. ఈ ముఖ్యమంత్రికి వెళ్ళి నోట్లకి వెళ్ళి వెళ్ళిన మాట చట్టాలు అవుతలేవు, అబద్ధాలు అవుతున్నాయి. ప్రతి మాట అబద్ధం మాట్లాడుతున్నాడు, అబద్ధాలు అవుతున్నాయి. మీరు చూడండి, గవర్నమెంట్లో కూడా ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది, సీఎన్స్ అసూరెన్స్ కమిటీ అని చెప్పేసి. ఆయన ఏడ కూడా నోరు తెరిచి ఒక మాట మాట్లాడితే అది నిమిషాల మీద పని అయిపోవాలి. ఆ విధంగా ఒక డిపార్ట్మెంట్ కూడా ఉన్నది. కానీ ఆ డిపార్ట్మెంట్ కూడా ఇవాళ పనిచేసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఈయన మాటలు ఎట్లున్నాయంటే 14,00,000 కోట్ల రూపాయల హామీలు, వాగ్దానాలు ఇచ్చాడు ఇప్పటిదాకా. 14,00,000 కోట్ల రూపాయల హామీలు ఇచ్చాడు ఇప్పటిదాకా, దాంట్లో ఒక్కడు కూడా ఇప్పటిదాకా కాలే. ఆ విధంగా ప్రభుత్వం చేసుకుంటూ వస్తున్నాడు. ఇవాళ పేపర్లో మళ్ళీ ఏమంటున్నాడు, యాదవులను కుర్ములను ఆర్థికంగా అభివృద్ధి చేస్తా, లక్షాధికారులను చేస్తా అంటున్నాడు. 20 గొర్రెలు ఇస్తే వాళ్ళు లక్షాధికారులు అవుతారా? వాళ్ళకు 10 ఎకరాల భూమి ఇచ్చి 10 కోట్లు ఇస్తే లక్షాధికారులు అవుతారా? చదువుకున్న పిల్లలు ఉన్నారు, ఉద్యోగాలు ఇస్తే, లేకుంటే ఉపాధి హామీకి అనుగుణంగా ఇంకో పథకం తీసుకొని వస్తే గ్రామాలల్లో బీదరికం పోతుంది, ఆర్థికంగా ఎదగనీకి అవకాశం ఉంటుంది. కానీ 20 గొర్రెలు ఇచ్చి లక్షాధికారులను చేస్తా అంటున్నాడు. కులం కులంగా ఒక భవనం కట్టిస్తున్నాడు, 10 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు. ఏ పండుగ వస్తే ఆ పండుగకు ఏదో ఒకటి చేస్తున్నాడు. మొన్న బతుకమ్మ పండుగ, దసరా పండుగ అని చెప్పేసి చీరలు తెచ్చిచ్చాడు. మీకు అందరికీ తెలుసు, చేనేత చీరలు ఇస్తా అని చెప్పిండు. 300-350 రూపాయల చీర చేనేత చీర అంటే. మేము కూడా అనుకున్నా, నేను చేనేత మంత్రిగా ఉన్నా, చేనేత రంగం చాలా కష్టాలలో ఉన్నది. రోజు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు చేనేత కార్మికులు, వాళ్ళని ఆదుకున్నట్లున్నది. చాలా మంచి పని చేస్తున్నాడు కేసీఆర్ అనుకున్నాం. ఆయన చేనేత ఇచ్చిండు, సూరత్కి వెళ్ళి కిలోలు లేక చీరలు తెప్పించిండు, 20-30 రూపాయల చీరలు ఇచ్చేసిండు. ఈ విధంగా ఎంత ఎంత స్వచ్ఛంగా కనబడుతున్నా చూడు అబద్ధం. అబద్ధం అంటే ఎంత గట్టిగా మాట్లాడతాడు అబద్ధాన్ని కూడా నిజం చేసేట్లా. ఆయనకు అలవాటు ఉన్నది ఫస్ట్ నుంచి, అబద్ధాన్ని కూడా నిజం చేసే పద్ధతిలో మాట్లాడతాడు. ఈ విధంగా ప్రభుత్వం నడిపించుకుంటూ వస్తున్నాడు. మరి ఈ GO 39కి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్ష పార్టీలు గట్టిగా వ్యతిరేకిస్తున్నాయి. మొన్ననే గవర్నర్ గారికి కూడా
రిప్రజెంటేషన్ సమర్పించడం జరిగింది. తప్పకుండా దాన్ని విత్డ్రా చేసుకుంటాడు. చేసుకోకపోతే రాబోయే రోజుల్లో మనకు చాలా కష్టకాలం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరందరూ గమనించాలి, ఊళ్ళల్లో మీరు మాట్లాడుకోవాలి. ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేస్తున్నది, 3.5 ఏళ్ళు అయింది, ఇప్పటిదాకా ఏదన్నా అమలు అయిందా అనేది మీరు చర్చకు తీసుకురావాలి. తప్పకుండా మీ మనసులో మీరు పెట్టుకుంటే మాత్రము అది ఆ విధంగానే ఉండిపోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవడైతే ఆ రోజు ఓట్లు అడిగిండో వాడిని నిలదీయాలి, ప్రశ్నించాలి. టీఆర్ఎస్కు సంబంధించిన నాయకుడు ఎవరన్నారని అతను వచ్చినప్పుడు ప్రశ్నించాలి. ఏడున్నాయి 2 బెడ్రూమ్ల ఇల్లు ఏడున్నది అని అడగాలి. 3 ఎకరాలు ఏడున్నది అడగాలి. 12% రిజర్వేషన్ ఏడున్నది అడగాలి. అడగకపోతే మాత్రం మనం అట్లనే కూర్చొని ఉంటాము, తర్వాత మనమే చాలా పరిశాన అయ్యే రోజులు ముంగలుంటాయి. అందుకే ప్రశ్నించే తత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి మీ అందరితో కోరుకుంటున్నాను. మరి ముఖ్యంగా రాబోయే రోజులల్లా ప్రజల విశ్వాసం ఈ ప్రభుత్వం కోల్పోయింది. కాబట్టి రాబోయే రోజులల్లా కాంగ్రెస్కు మంచి అవకాశం ఉన్నది మళ్ళా అధికారంలోకి రానికే. తప్పకుండా ఆ విధంగా ఈ దారుణ మండల్లో చాలా గట్టిగా పనిచేస్తున్నారని చెప్పేసి విశ్వసిస్తూ, మరి అదే విధంగా ఎలక్షన్ దాకా ముంగలు పోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ 39 జీవోకు వ్యతిరేకంగా మండల ఆఫీసుల ఎండిఓ ఉన్నా కూడా లేకుంటే ఇంకెవరున్నా కూడా రిప్రజెంటేషన్ ఇచ్చి మనం ఈ సభను ముగించుకుందాం. అదేవిధంగా ఈ ప్రభుత్వంలో లాభం జరిగిందంటే ఒక పోలీసులకు జరిగింది ముందు, పాపం వాళ్ళు కూడా ఇప్పుడు పరిశానులు ఉన్నారు. ఈ ప్రభుత్వంతో వాళ్ళు కూడా పరిశానులు ఉన్నారు. ముందు సంతోషించారు కార్లు ఇవ్వగానే అవి ఇవ్వగానే జీతం ఎక్కువగానే, అది కూడా కాలేదు. ఇప్పుడు పరిశానులు ఉన్నారు వాళ్ళు కూడా. ఎంప్లాయీస్ మొత్తం వ్యతిరేకం ఉన్నారు ప్రభుత్వానికి. నివ్వులు తప్పిన నిప్పులాకున్నారు. ఇప్పుడు ఎప్పుడు బగ్గుమంట తెలియదు కానీ అంటది అన్నప్పుడు మొత్తం మష అయిపోతుంది. ఈ కేసీఆర్ ప్రభుత్వం కానీ కేసీఆర్ పాలన కానీ మష అయిపోతుంది. మళ్ళా ప్రజలకు అనుకూలంగా ఉంటే ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. రద్దు చేయాలి జీవో నంబర్ 39 వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి, రద్దు చేయాలి జీవో నంబర్ 39 వెంటనే, రద్దు చేయాలి, రద్దు చేయాలి. ఓకేనా?